నుండి తనకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఓయు ఆర్ట్స్ కళాశాల ఆవరణకు చేరుకొని కంటతడితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. శ్రీరెడ్డికి మద్దతు పలికిన ఓయు జేఏసీ. ఓయు ఆర్ట్స్ కళాశాల ఆవరణకు శ్రీరెడ్డిని విద్యార్థి సంఘాలు ఆహ్వానించాయి. ఒక మహిళకు సినిమా అవకాశాలు కల్పిస్తామని మోసం చేసిన కొంతమంది సినీ ప్రముఖులను ఓయు విద్యార్థులుగా మేము బుద్ధి చెబుతాము అన్నారు. వారిపైన కేసులు కూడా పెడతాము అన్నారు. శ్రీరెడ్డి కంటతడితో తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అవకాశాలు కల్పిస్తామని చుట్టూ తిప్పుకొని తనను వాడుకొని వదిలేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని ఖండించి ఒక స్టేట్మెంట్ విడుదల చేయాలి అని తెలిపారు. ఇవన్నీ పోగా తనకు సినీ మెంబర్షిప్ ఇవ్వకపోవడాన్ని కూడా ఖండించింది. ఒక మహిళగా శ్రీరెడ్డిని గౌరవించి ఆమెకు అవకాశాలు కల్పించాలి, లేని పక్షంలో ఓయు జేఏసీగా మద్దతు ఉంటామని విద్యార్థులు తెలిపారు. ఏ మహిళలు తన ప్రాబ్లం చెప్పినా కూడా నువ్వు లేవు, నువ్వు చూడలేదు, నువ్వు చూడలేదు అంటున్నారు. మరి ఆయన ఆయన విజ్ఞాతకు మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ప్రాబ్లం ఫేస్ చేసింది అని వచ్చేసి ఆమె చెప్తున్నప్పుడు ఆమె ప్రాబ్లంకి సాల్యూషన్ చూపెట్టలే కానీ ఇంకా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను. స్టాట్యూటరీ బాడీ అది, అది ఒక రాజ్యాంగబద్ధమైంది. దానికే క్రికెటర్లకు ఏమైనా ప్రాబ్లం జరిగితే కోర్టును అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి అట్లాంటిది మా అనేటువంటి జస్ట్ ఒక రిజిస్టర్డ్ మాత్రమే. మరి అలాంటిది ఏ రకంగా ఇప్పుడు ఏ మహిళలు తన ప్రాబ్లం చెప్పినా కూడా నువ్వు లేవు, నువ్వు చూడలేదు, నువ్వు చూడలేదు అంటున్నారు. మరి ఆయన విజ్ఞాతకు మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ప్రాబ్లం ఫేస్ చేసింది అని వచ్చేసి ఆమె చెప్తున్నప్పుడు ఆమె ప్రాబ్లంకి సాల్యూషన్ చూపెట్టలే కానీ ఇంకా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను. ఈరోజు ఒక ఆడపిల్ల ఏడిస్తే ఎవరు ఇక్కడ చేతులు కట్టుకుని ఉండరు అని చెప్పి మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఎవరమ్మా నిన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఒక చెల్లిని పిలిచి అడిగి, ఒక అన్నలు ఎలా అయితే వెనకాల నుండి ఎవరమ్మా తీసుకుంటున్నాడు అని చెప్పేసి వస్తారు కదా, అలాగే ఈరోజు నా వెనకాల ఉన్నారన్న. నేను వాళ్ళ ఇళ్ళల్లో పుట్టిన కోచ్ అన్న. థ్యాంక్స్ అన్న, ఈరోజు మమ్మల్ని ఇలా పిలిచి సొంత చెల్లెళ్ళలాగా ట్రీట్ చేస్తున్నారు. ఈరోజు నీ ఒక్క చెల్లి పెయిన్ కాదన్నా, ఇది చాలామంది చెల్లెళ్ళు ఉన్నారన్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మెతుకులు తినే మాకు సేఫ్టీ క్రియేట్ చేయండి అన్నా. మీ అందరినీ అడుక్కుంటున్నానన్నా. ఈరోజు జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, పూలందేవి కానీ, ఈరోజు ఇందిరాగాంధీ కానీ, లేకపోతే మన దేశంలో చెప్పుకోవడానికి ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కానివ్వండి, ఒక ఆడశక్తి, ఒక అమ్మాయిని తక్కువ అంచనా వేస్తే ఏ రంగంలో అయినా మనం పైకి ఎదగగలుగుతున్నాం, కానీ సినిమా రంగంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం అన్నా? మన తెలుగు అమ్మాయిలు ఎందుకు రాలేరన్నా? మనకేం టాలెంట్ తక్కువ అన్నా? ఈరోజు కోట్లు కోట్లు ఇచ్చి వాళ్ళని కోటలు కట్టించుకున్నాం, ఆ కోటల నుంచి బయటకు రారా అన్నా? మాట్లాడట్లేదు కదా అన్నా. ఆ రోజు నేను ఇప్పేశాను అంటే ఎవరి కోసం ఇప్పానన్నా? ఇప్పినా కూడా ఒక్కడు కూడా బయటకు ఎందుకు రాలేదన్నా? పైన ప్రెస్ మీట్ జరుగుతుందన్నా, ఒక్కడు రాలేదన్నా కిందకి? ఇలాంటి దుర్మార్గుల్ని బయటకు లాగి న్యాయం జరిగేటట్టు చూడండి అన్న. మీ అందరూ ఈరోజు మీ అందరినీ అడుక్కోవడానికి వచ్చానన్నా నేను. మన 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 సంస్కారం ఎలాంటిదన్నా? ఒక గుమ్మం ముందు ఒక భిక్షగాడు వస్తే కూడా మనం అన్నం పెడతామన్నా, ఒక సన్యాసి వస్తే కూడా అన్నం పెడతామన్నా. ఒక తెలుగు అమ్మాయినన్నా నేను, చేతకని స్థితిలో ఉండిపోయానన్నా నేను. ఇవాళ శ్రీరెడ్డికి కానీ ఎటువంటి అయినా అన్యాయం జరిగితే ఇవాళ సురేష్ బాబు, అదే విధంగా కోణా వెంకట్, మిగతా ఎవరెవరైతున్నారో మా అసోసియేషన్ మాత్రం బాధ్యత వహించాలి. డెఫినెట్లీగా రానున్న రోజుల్లో మా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తున్నాం, ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా మా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.